bài hơn. Cảm ơn. Có chết đi. Em này chứ. Là father. À, mình là father. Cái em quay là father. Cái em xin kia. నేడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జగిత్యాల జిల్లాలో అది జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్గా ఈ యొక్క అబ్బాయి డిఫెండెం అంటే మామూలుగా చెవులు వినబడవు నోటి నుండి మాట రాదు ఇలాంటి అబ్బాయికి చదువుకోవడానికి ఆర్థిక సహాయంగా మా యొక్క వికలాంగులమైన మేమే చేతినివ్వడానికి ముందుకొచ్చినాము ఇటు సహాయంతో ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ చక్కగా చదువుకొని ఆయన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాల్సిందిగా హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు సహాయం చేయడానికి మేము ముందుకొచ్చాము. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులకు చాలా అన్యాయం జరుగుతున్నాయి. స్వయం ఉపాధి విషయంలో కానీ నైపుణ్య శిక్షణ విషయంలో కానీ వారి యొక్క చదువు నిమిత్తమై కావలసిన సంక్షేమ హాస్టల్స్ కానీ డిఫెండెంట్ స్కూల్స్ కానీ వికలాంగులకు ప్రత్యేక వసతి గృహాలు కానీ ఈ యొక్క ప్రభుత్వం దివ్యాంగులకు పూర్తిగా విస్మరిస్తుందని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల యొక్క ఓటు బ్యాంకు విలువ దాదాపు 26 లక్షల పైచిలుకు ఉంది. కానీ ఈ యొక్క ఓటు బ్యాంకు విలువని ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా కూడా పట్టించుకోబోవట్లేదు. చిన్న చూపు చూస్తుంది, వికలాంగులను విస్మరిస్తుంది. కానీ ఇదే విధంగా వికలాంగులను విస్మరిస్తున్నట్టయితే రేపటి ముందస్తు ఎలక్షన్స్లో వికలాంగుల ఓటు బ్యాంకుతో కూడా మేము వాళ్ళకు తగిన ఛాన్స్ చెప్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇలాంటి దివ్యాంగులు ఎవరైతే చదువుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారో అలాంటి వాళ్లకు సహాయం చేయడానికి ఎవరైనా దాతలు కానీ సహృదయులు కానీ వారి పట్ల సింపతి భావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మీడియా ద్వారా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క దివ్యాంగులు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చదువుకోవడానికి వాళ్ళ విషయమై గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేస్తూ వికలాంగుల శాఖ నుండి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఒక బ్యాంకు రుణాల విషయంలో కానీ స్వయం ఉపాధి విషయంలో కానీ ఆసక్తి చూపించవలసిందిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ సార్ గారు అడగగానే, సార్ పరిస్థితి అబ్బాయి పరిస్థితి ఈ విధంగా ఉంది సార్, చదువుకోవడానికే ముందుకెళ్తున్నాడు సార్, మీ వంతుగా మీరు చిన్న ఒక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను సార్ని అడిగాను. అడిగిన వెంటనే సార్ వారి యొక్క సహృదయంతో నేను కూడా అబ్బాయికి సహాయం చేస్తాను, నేను కూడా అబ్బాయి చదువుకోవడంతో తోడ్పడతాను అని చెప్పేసి సార్ ముందుకొచ్చారు. సార్ కూడా తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా నా వంతుగా నేను కూడా చిన్న ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాను. ఇదే విధంగా మేడిపల్లి మండలం నుండి బద్ద మల్లేష్ అనే ఒక దివ్యాంగుడు కూడా ఇతడికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు సార్ మాట్లాడవలసిందే కోరుకుంటున్నారు. మా యొక్క వికలాంగులకు ఆపరేషన్స్ విషయంలో కానీ ఎవరైతే హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్కి వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఫీజు లేకుండా ఎలాంటి ఆపరేషన్ ఛార్జెస్ లేకుండా సార్ ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఉచితంగా వైద్య సహాయానికి ముందుకొచ్చారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే అడగంగానే మా యొక్క తోటి దివ్యాంగులకి ఉచిత వైద్యం అనేది అంత ఈజీ విషయం కాదు. అది ఇప్పుడు ఈ రోజున మనం చూసుకుంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం 2000-3000 ఏంటి మన బయటకు రావట్లేదు. కానీ సార్ అయితే మనకి ఫ్రీగా ఆపరేషన్స్ కానీ వైద్య పరీక్షలు చేయడానికి కానీ ముందుకొచ్చారు. నేను దానికి సార్ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాతోటి దివ్యాంగులకు నమస్కారం. ఇప్పుడు శ్రీనివాస్ గత నాకు కొన్ని రోజులుగా పరిచయము. తన తోటి దివ్యాంగులకు ఒక లీడర్గా కాకుండా ఒక మిత్రుడిగా చాలా సహాయం చేస్తున్నాడు. తన అడగారిని సహాయం చేయడం జరిగింది. ఒకటి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేర్చుకునేది ఏంటంటే, ఒక డాక్టర్గా నా వల్ల అయిన వైద్య సహాయం అందరి దివ్యాంగులకు ఫ్రీగా నేను అందిస్తానని నేను తెలియజెప్తున్నాను. ఈ మీడియా ద్వారా అందరికీ చేరేట్టు మీరు చూడాలని నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది. అలానే నా తోటి జీవితంలో ఇక్కడ ఏదైనా సహాయం నేను చేయగలిగింది మాత్రం తప్పకుండా ఇంకా ముందు చేస్తాను.